వెల్కమ్ టు మై ఛానల్ టాలీ రాడార్. కా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక వారం పూర్తి చేసుకుంది. సో ఈ వారంలో ఆ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, సో ఏ రీతిలో ఆ సినిమా లాభాలను ఆర్జించింది అనేది ఇప్పుడు చెప్పుకుందాం. సో మనకు అందరికీ తెలుసు, కా మూవీ కిరణ్ అబ్బవరం హీరోగా, అలాగే నయన సారిక హీరోయిన్గా నటించిన ఈ సినిమాతోటి సుజిత్ సందీప్ అనే ఇద్దరు అన్నదమ్ములు దర్శకులుగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే వాళ్ళు ఒక థ్రిల్లర్ మూవీని, అది కూడా ఒక పీరియాడిక్ థ్రిల్లర్ మూవీని రూపొందించి సో అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ప్రత్యేకించి కిరణ్ అబ్బవరం కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్గానే కాకుండా బిగ్గెస్ట్ హిట్గా ఈ సినిమా నిలిచిందని చెప్పుకోవాలి. సో 10 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వ్యాల్యూతో ఈ సినిమా రిలీజ్ అయింది వరల్డ్వైడ్గా. అందులో 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 8 కోట్ల రూపాయలని, మిగతా అంతా కూడా చూసుకుంటే 2 కోట్ల రూపాయలని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు ఆ ప్రీ బిజినెస్ వాల్యూ గురించి చెప్పారు. సో ఇప్పుడు చూసుకుంటే ఈ 10 కోట్ల రూపాయలకు గాను వరల్డ్వైడ్గా ఇప్పటికే ఈ సినిమా 15 కోట్లపైన, అంటే ఫస్ట్ వీక్ పూర్తయ్యే సమయానికి 15 కోట్లపైనే షేర్ని వసూలు చేసింది. అంటే 5 కోట్ల రూపాయల ప్రాఫిట్ని ఈ సినిమా ఆర్జించిందని చెప్పాలి. అందులో మెయింటెనెన్స్ ఖర్చులు కానివ్వండి, ఇతర ఖర్చులు కానీ అన్నీ ఎంత చూసుకున్నా కానీ 4.5 కోట్ల రూపాయలు నికరంగా డిస్ట్రిబ్యూటర్లకు కానివ్వండి, బయర్స్కి కానివ్వండి మిగిలాయని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాడు చెప్తున్నటువంటి మాట. సో మనం ఇదివరకే చెప్పుకున్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల ప్రీ బిజినెస్ వాల్యూ ఏదైతే ఉందో 8 కోట్ల రూపాయలు అని అనుకున్నాం కదా, దానికి సంబంధించి అది వసూలు చేసిన మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో 11.64 కోట్ల రూపాయల షేర్ అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నట్టు మాట. అంటే మోర్ దెన్ 3.5 క్రోర్స్ ఇక్కడే 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా లాభాలను ఆర్జించింది. ప్రధానంగా అంటే తెలంగాణలో కంటే, అలాగే సీడెడ్లో రాయలసీమలో కంటే మిగతా రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో, అంటే అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు నెల్లూరు దాకా ఉన్నటువంటి 6 ఏరియాలు, ఉత్తరాంధ్ర అంటే వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, సో ఈ ప్రాంతాల్లో మరింత ఎక్కువగా లాభాలని ఈ సినిమా ఆర్జించిందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఆంధ్రాలో చూసుకుంటే దీని ప్రీ బిజినెస్ వాల్యూ 3 కోట్లు, కానీ వచ్చింది మాత్రం ఇప్పటిదాకా వచ్చింది మాత్రం 5.36 కోట్ల రూపాయలు వసూలైంది. అంటే అక్కడే మీకు ఆల్మోస్ట్ ఈరోజు కూడా కౌంట్ చేసుకుంటే, 8వ రోజు కూడా కౌంట్ చేసుకుంటే అది దాటిపోతుంది. అంటే 2.5 కోట్ల రూపాయల పైనే అక్కడ ఒక్క ఏరియాలోనే, అంటే ఆంధ్రాలో కోస్టల్ అంటే సౌత్ కోస్టల్, నార్త్ కోస్టల్ మొత్తం కలుపుకొని సో ఆ లాభం అంత లాభం వచ్చింది, మోర్ దాన్ 2.5 క్రోర్స్ అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అలాగే నైజామ్ ఏరియా చూసుకుంటే 3.6 క్రోర్స్ గాను ప్రీ బిజినెస్ వాల్యూ గాను ఆల్రెడీ 4.3 క్రోర్స్ సో అది షేర్ సాధించింది. అలా చూసుకుంటే ఆల్రెడీ 70 లాక్స్ పైనే అక్కడ లాభం వచ్చింది. అలాగే రాయలసీమలో చూసుకుంటే దీని ప్రీ బిజినెస్ వాల్యూ 1.4 క్రోరు, సో ఇప్పటికే ఆల్రెడీ 2 క్రోర్స్ వచ్చింది. అంటే దాన్ని బట్టి ఇక్కడ చూస్తే 60 లక్షల రూపాయల లాభం మనకి అక్కడ కనిపిస్తుంది. సో ఇలా మొత్తంగా చూసుకుంటే ఓవరాల్గా కా సినిమా సో సూపర్ హిట్ స్థాయి నుంచి వారం రోజుల్లో సూపర్ హిట్ స్థాయి అందుకుంది. సో మిగతా రిమైనింగ్ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అంతా కూడా ఏదైతే ఆ సినిమా కలెక్ట్ చేస్తుందో అదంతా కూడా ఈ సినిమాకి బోనస్సే కాబట్టి వచ్చేదే కాబట్టి సో మొత్తం ఇది బ్లాక్ బస్టర్ రేంజ్కి చేరుకుంటుందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మొత్తానికి కిరణ్ అబ్బవరం తన కెరీర్లోనే ది బెస్ట్ అనగా, అంటే కమర్షియల్గా ది బెస్ట్ అనగల ఒక సినిమాని తను ఈరోజు టేస్ట్ చూశాడు. సో ఒక బిగ్గెస్ట్ కథ, అంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇప్పటిదాకా ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయితే ఇప్పుడు దానికి మించిన హిట్ తోటి కాతోటి అతను మరింతగా ఆ హిట్ని ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పాలి.